ఒక విచారకరమైన విషయం నేను చెప్పి ముగిస్తాను. చాలామంది గ్రేట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలనే ప్రయత్నమే చేయడం లేదు. రక్షణ పొందక ముందు ఇతర వ్యక్తులతో ఎంత రఫ్గా మాట్లాడతారో ఇప్పుడు అలాగే మాట్లాడతారు. రక్షణ పొందక ముందు ఎదుటి వాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడతారు, ఇప్పుడు అలాగే మాట్లాడతారు. రక్షణ పొంది 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 25 ఏళ్ళైంది అని చెప్పుకోవటమే, మాట తీరు మారలేదు, ఆలోచన విధానం మారలేదు. సంఘములో నా సాటి సహోదరి, నా సహోదరుడు, నా చెల్లెలే కదా, నా తమ్ముడేగా అనుకోవడం చేత కాలేదు. మర్మాలు తెలిసినాయి, త్రిత్వ మర్మం అర్థమైంది, రెండవ రాకడ ఎప్పుడో తెలిసింది, కానీ ఇంకొక మనిషిని తమ్ముడు చెల్లెమ్మ అని హృదయపు లోతుల్లో నుండి గౌరవించటం చేత కాలేదు. సంస్కారము నేర్చుకోలేనప్పుడు నీవు రక్షణ పొందానని నువ్వు సంతోషించవచ్చు, కానీ నిన్ను రక్షించినందుకు రక్షకుడు ఏడుస్తాడు. ఇది ఈ ప్రసంగానికి కంక్లూజన్. నీవు సంస్కారం నేర్చుకోకపోతే, ఎదుటి వాళ్ళను గౌరవించి మాట్లాడడం నేర్చుకోకపోతే, సత్యము న్యాయము ఆచరించడం నేర్చుకోకపోతే, నీ రక్షణను బట్టి నువ్వు సంతోషిస్తుంటావు, కానీ నిన్ను రక్షించినందుకు రక్షకుడు ఏడుస్తూ ఉంటాడు. నీ రక్షణను బట్టి నీవు సంతోషించాలి, నిన్ను రక్షించినందుకు రక్షకుడు కూడా సంతోషించాలంటే నువ్వు మారాలి. తప్పదు, మారాలి, మారాలి, మారాలి. నీ లోపలి మూలాలు మారాలి. ఆదాము జీన్స్ నీలో పనిచేయడం మానేసి దేవుడి జీన్స్ పనిచేయడం స్టార్ట్ కావాలి. ఈ అనుభవం కొరకు నువ్వు ప్రత్యేకంగా మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. నీకు ఒకే ఒక్క కొడుకుండి వాడు మరణ పడక మీద ఉంటే డాక్టర్లు చేతులు ఎత్తేస్తే నా కొడుకును బ్రతికించి తండ్రి అని ఏడ్చి అంగలార్చి ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేస్తావో అంతకన్నా ఎక్కువ వేదనతో నీలోనే సంస్కరణ జరగాలని నువ్వు ప్రార్థన చెయ్యాలి. అంత వేదన నీకు ఉండాలి. మారు మనస్సు లేని క్రైస్తవ జీవితం మనం జీవించొద్దు. మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? దేవుని పరిపూర్ణ వ్యక్తిత్వానికి వేరుగా వ్యతిరేకంగా ఏదేది మనలో ఉందో దాన్ని అసహించుకునే మనస్సే మారు మనస్సు. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ లైక్ జీసస్ వీ హేట్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. ఒక గొప్ప శిల్పకారుడు ఇటలీలో కొన్ని వందల యేసు ప్రభు శిల్పాలు చెక్కారట. కొన్ని వందల శిల్పాలు చెక్కారు. ఆయన్ని ఒక విలేకరి ఇంటర్వ్యూ చేశాడు. ఇన్ని వందల శిల్పాలు ఎలా చెక్కారండి మీరు, కష్టం అనిపించలేదా అని అడిగితే, అందులో కష్టం ఏముందండి, చాలా సులభం కదా అన్నాడు. ఎట్లా సులభం అంటే, ఐ సింప్లీ టేక్ ఎ రాక్ అండ్ టేక్ ఎ చిజిల్ అండ్ హ్యామర్ అండ్ చిజిల్ అవుట్ వాట్ ఎవర్ ఈజ్ నాట్ లైక్ జీసస్. ఒక రాయి తెచ్చుకుంటాను, ఒక ఉలి పట్టుకుంటాను, ఆ రాయిని చూస్తా, యేసులాగా లేని పెచ్చునల్ల ఊడగొట్టేస్తాను. నా మైండ్లో యేసు ప్రభు ఆకారం ఉంది, ఆ ఆకారానికి ఈ పెచ్చు సరిపోదనుకుంటే దాన్ని ఎగరగొట్టేస్తా. ఉలి సుత్తే ఐ చిజిల్ అవుట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ లైక్ జీసస్. మనం అదే చేయాలా? మన భావ ప్రపంచంలో, మన ఆలోచన విధానంలో యేసు పోలికలో లేని ప్రతిదాన్ని శుద్ధి పెట్టి కొట్టి ఎగరగొట్టేసేయాలి.
నీ మాట తీరు యేసు మాట తీరులాగా ఉందా? ఎదుటి వ్యక్తిని గురించి నువ్వు ఆలోచించరు. లోపల వేషధారణకి తెచ్చిపెట్టుకున్న తేనె పూసినటువంటి మాటలు కాదు, అంతరంగంలో నువ్వు ప్రేమిస్తున్నావా నీ సాటి సహోదరులను? యేసయ్య ప్రేమించినట్టు, లేకపోతే రక్షణను బట్టి నువ్వు సంతోషిస్తావు తప్ప నిన్ను బట్టి రక్షకుడు ఏడుస్తూనే ఉంటాడు. రక్షకుణ్ణి ఏడిపించి, రక్షకుణ్ణి దుఃఖపరచి, రక్షకుని చేత కంటతడి పెట్టించే దౌర్భాగ్యమైన బ్రతుకులు మనం బ్రతుకొద్దు. చాలా వేదనతో మాట్లాడుతున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఒక రెండు దినాలైనా ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోండి. ఇంకెవరితోనూ మాట్లాడదు, దేవునితో మాట్లాడండి. దేవుని సారి మీదికి వెళ్ళండి. ప్రభువా, నీ వలే ఆలోచించటం, నీలాగా మాట్లాడడం, నీవు ప్రేమించినట్టు ప్రేమించటం, నీవు క్షమించినట్టు క్షమించటం నాకు నేర్పించు. నాలో యేసు రూపాన్ని చెక్కు, పరమశిల్పకారుడా అని ఎవరికి వారే, ఎవరి కోసం వారే ఆయన్ను ప్రార్థన చేయాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను ప్రియులారా. అప్పుడు మన సంఘం యేసుక్రీస్తు ప్రతిరూపాల సంఘం అవుతుంది. ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద రెప్లికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు మన దేశం, ఈ ప్రపంచం దీవించబడుతుంది. ప్రార్థన చేసుకున్నారు.